ప్రాథమిక పాఠశాలను నిర్వీర్యం చేసే 172 జీవోను రద్దు చేయాలని చిత్తూరు జిల్లా సచివేడు ఫ్యాప్టో ఉపాధ్యాయుల సంఘం చైర్మన్ కోటేశ్వరరావు కోరారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఫ్యాప్టో ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సంఘం ఫ్యాప్టో చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రాథమిక విద్యను విచ్ఛిన్నం చేసి విధానాలను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. 1వ తరగతి నుండి 5వ తరగతి పిల్లలకు పుట్టిన సొంత ఊరిలోనే చదువుకోవటానికి అవకాశం కల్పించాలన్నారు. హైస్కూల్ స్థాయిలో ఏ భాష విద్యను అభ్యసించాలి అన్న విషయాన్ని ఆయా విద్యార్థుల స్వేచ్ఛకే ఇవ్వాలని ఆయన కోరారు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. 2018 జూలై నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ అమలుకి ఇంతవరకు నోచుకోలేకపోతుంది. దీనికి ఆ రోజు ఎలక్షన్ రోజుల్లో మనకి ప్రతి మీటింగ్లోనూ హామీ ఇచ్చారు మన సీఎం గారు. నేను వచ్చిన వెంటనే మీరు నా కోసం ఎదురు చూడకుండా మీకోసం మీరు వెంటనే మీకు అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపలే మీకు పిఆర్సీ నుంచి డిఏల కోసం ఎదురు చూడకుండా మీకు వెంటనే విడుదల చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని ఈరోజు మనం నిలబెట్టుకోలేదు కాబట్టే మేమంతా కూడా ఈరోజు ధర్నాలకు పాల్గొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి వాటిని వెంటనే విడుదల చేయాలి. దాదాపు 7 డిఏలు పెండింగ్ ఉంది. ఆ రోజు హామీ ఇచ్చేటప్పుడు ఆల్రెడీ 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ 3 డిఏలతో పాటు ఎప్పటికప్పుడు మీకు రావాల్సిన బకాయిలు కానీ డిఏలు కానీ ఇమ్మీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే మీకు ఇమ్మీడియట్గా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి ఇప్పటికైనా మాకు రావాల్సినటువంటి బకాయిలు కానీ పిఆర్సీ కానీ డిఏలు కానీ ఈ మరీ ఈ 172 ఇచ్చారు. అదైతే ప్రాథమిక పాఠశాలలో ఎక్కడ పెట్టాలి, 1, 2ని ఎక్కడ పెట్టాలి, 3, 4, 5ని ఎక్కడ పెట్టాలి అని మా టీచర్లకే గందరగోళ పరిస్థితిని సృష్టించడం జరిగింది. దీన్ని రద్దు చేసి యథావిధంగా 1 నుంచి 5 వరకు ఒకే పాఠశాలలో కొనసాగించాలని కోరుతున్నాం. ఇంకా ఎప్పుడు కానీ మన టీచర్లు కూడా చెప్పలేరంటే ఈరోజు ధర్నా అంటే పెద్ద ఎత్తున కనబడాలి. ఇక్కడ పెద్ద ఎత్తున కనపడకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వెళ్తాయి గవర్నమెంట్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీదనే మన భవిష్యత్తు అనేది మనకు రావాల్సినటువంటి